కన్యారాశి వారికి ఈ వారం అన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషం కలుగుతుంది. పిల్లలకు నచ్చినటువంటి మంచి సంబంధాన్ని ఖరారు చేయగలుగుతారు. ఘనంగా వివాహాది శుభకార్యాలు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో నూతనమైనటువంటి విధానాలు, నూతనమైనటువంటి పద్ధతులు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. రాజకీయ సంబంధించిన నిర్ణయాలు ఫలిస్తాయి. మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయగలుగుతారు. విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో చదువుకోవాలనుకునేటువంటి పిల్లల యొక్క కోరిక నెరవేరుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ వారం గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను అప్పటికప్పుడు ఏదో ఎదుర్కోవటం, ఆ వారానికో ఆ నెలకో సరిపెట్టుకోవటం, మళ్ళీ వచ్చే నెల వచ్చేటప్పటికి టెన్షన్ పడటం, మళ్ళీ ఎక్కడ ఉద్యోగం, ఎక్కడికి వెళ్ళాలి, దీనివల్ల మీరు కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వారాంతంలో మీకు ఒక స్థిరమైన ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అదే కోణంలో భగవద్ అనుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కొన్ని రుణాలు తీర్చివేస్తారు. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పాత స్థిరాస్తుల్లో కొంత భాగాన్ని అప్పులు తీర్చేసి మళ్ళీ వేరే చోట స్థిరాస్తులు కొట్టారు. మీ వ్యూహం ఫలిస్తుంది. పక్క వాళ్ళ సలహాలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజు సర్పదోష నివారణ సూత్రంతో స్నానం చేయండి. మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి మహాతీర్థపొడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ పరమ పవిత్రమైన అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. మెడిటేషన్ వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. యోగా వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మెడిటేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లల యొక్క యోగక్షేమాల గురించి వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, చాటింగ్లు ఏంటి, ఫోన్లు ఏంటి, మెసేజ్ ఏమిటి గమనించండి. టూ వీలర్ వెహికల్ కొనిపెట్టద్దు. విహారయాత్రలకి, పిక్నిక్లకి పంపించొద్దు. ఈతలకు పంపించొద్దు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వస్తువులు చేజారిపోయే అవకాశం ఉంది. మీరు ఎంతగానో గుణవంతురాలని చెప్పి భావించిన ఒక స్త్రీ విషయంలో మీ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తున్నవి కొన్ని నిజాలు కావనిపిస్తుంది. మనం వింటున్నవి కొన్ని నిజాలు కావని చెప్పినటువంటి సత్యమైనటువంటి కఠినమైనటువంటి మాటని మనం నమ్మాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర దేవతామూర్తులకి దీపారాధన చేయండి. ఈరోజు ఆదివారం. ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి పరిమళ గంధాన్ని, అంత సిద్ధగంధాక్షి తల్లిని దేవుళ్ళ మీద చల్లండి, పూజ గదిలో చల్లండి. మంత్రం ఏమీ అక్కర్లేదు, ఇది ఒక్కటి చాలు. మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.